ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం 9వ తరగతి తెలుగు ధర్మార్జునులు. ఈ పాఠ్యాంశాన్ని మనం ఈరోజు మీకు నేను వివరిస్తాను. ఈ ధర్మార్జునుడే పాఠ్యాంశాన్ని చేమకూర వెంకట కవి రాయడం జరిగింది. ఈ చేమకూర వెంకట కవి రాసినటువంటి ధర్మార్జునుడి పాఠ్యాంశాన్ని దీని నేపథ్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, పాండవులు నియమావళిని అనుసరించి మనకు పురాణ ఇతిహాసాలలో మహాభారతం గొప్ప కావ్యము. ఈ మహాభారతాన్ని లో ఉన్నటువంటి మరి చరిత్రను ఒకసారి చూసినట్లయితే, కౌరవ పాండవులు మరి వాళ్ళ యొక్క వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఆ యొక్క ఘట్టాలన్నింటినీ తెలియజేసేది అందులో ధర్మార్జునుల యొక్క పాత్రలు ఎలా ఉన్నాయో చూద్దాం. పాండవులు నియమాలను అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. అర్జునుడు తెలుసు కదా, పాండవులు ఐదుగురు, అందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇందులో మనకు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. అర్జునుడి గురించి మనకు తెలుసు, ఈ క్రమంలో సక్రమ పరిపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు ఆ తీర్థయాత్రలలో. రాజ్య విస్తరణకు అవసరమైనటువంటి పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఇక ఉలూచి చిత్రాంగ సుభద్రల పెళ్లి చేసుకుంటాడు ఇద్దరిని. ఈ కథ ఆధారంగా చేసుకుని వర్ణలతో పెంచి విజయవిలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రాసి జరిగింది. ఈ చేమకూర వెంకట కవి ఎవరైతే ఉన్నారో కవి విజయవిలాసం అని రాయడం జరిగింది. గొప్ప కావ్యాన్ని ఈ చేమకూర వెంకట కవి చమక్కులు ప్రతిపద్య చమక్కులతో రాస్తాడు ఈయన. ఇక సుభద్రను పెళ్లి చేసుకుంటాడు. ఈ కథ ఆధారంగా ఇందులోని వర్ణనలను పెంచి ఈ విజయవిలాసం రాస్తాడు. కావ్య ఆరంభంలో మొదట్లో ఇంద్రవస్త్రపురంలో వర్ణన భాగంగా దానికి రాజైనటువంటి ధర్మరాజు అతని సోదరుల గుణగణాల గురించి వివరించడంలో తెలిపాడు. ఇందులో కోరిన కోరికలు తీర్చడంలో, శత్రువును జయించడంలో పాండవులు పేరుగాంచారు. అలాగే అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహం, అలాగే సహనశీలత వంటి మంచి లక్షణాలు, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలనా పత్రాన్ని అర్జునుడి పౌరుష సత్వ స్వభావాన్ని ప్రతి మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను బోధించడం ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరులోని ధర్మరాజు, ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాడు ధర్మరాజు. ఇందులో ఇతని చాలా ఆదర్శమైనటువంటి పురుషుడైన రాజ్య పరిపాలనలో అన్నదమ్ములకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అందరికీ ఆ పరిపాలనా వ్యవస్థలో అందరికీ ఆదర్శంగా ఆడిన మాట తప్పకుండా ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునే మనస్తత్వము ధర్మరాజు యొక్క స్వభావం. అర్జునుడు మహావీరుడు, ధనుర్ విద్యా పారంగణుడు, చాలా ఆ అన్ని విద్యల్లో మంచిగా ప్రావీణ్యాన్ని సంపాదించిన వాడు అర్జునుడు. ఇక ఇందులో కోరిన కోరికలు తీర్చడంలో, శత్రువును జయించడంలో, అంటే మంచి ప్రవర్తనను మనం కూడా మనుషుల్లో అలవర్చుకోవడానికి, విద్యార్థుల్లో కూడా మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవడానికి ఈ పాఠ్యాంశాన్ని మనకు పెట్టడం జరిగింది. ఇది ఈ యొక్క ధర్మార్జునుడు అనే పాఠ్యాంశము ప్రబంధ ప్రక్రియకు చెందింది. ప్రబంధం అంటే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి కావ్యాలు మొత్తం ప్రబంధ కావ్యాలు. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము, అంటే అష్టాదశ వర్ణలు ఉంటాయి, 18 వర్ణలతో కూడినటువంటి రచన వర్ణనలు ఉంటాయి అందులో. ఈ ప్రబంధంలో ఎక్కువ శృంగార వర్ణనకు బాగా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రకృతి వర్ణనలు ఉంటాయి, ప్రతిని చాలా సూక్ష్మంగా ఆలోచించి చిన్న కథను తీసుకొని పెద్దగా వర్ణించి ఈ అష్టాదశ వర్ణలు రాయడమే ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక ఇది పురాణ ఇతిహాసాలు, మహాభారత రామాయణం లాంటి పురాణ ఇతిహాసాలలోని ఒక చిన్న కథను వర్ణ ఇప్పుడు చెప్పాను కదా, వర్ణిస్తూ పెద్దగా చాలా గొప్ప కావ్యంగా చెప్పడమే ప్రబంధము యొక్క లక్షణము. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. ఇందులో వర్ణన మేలు నరేషన్ వర్ణించి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇందులో 18 రకాల వర్ణలు ఉంటాయని చెప్పాను కదా. ఈ చేమకూర వెంకట కవి ఈ కవి ఒకసారి చూసినట్టే ప్రతి పద్య చమత్కృతి, ప్రతి పద్యంలో కూడా చమత్కారంగా దాని ఏమంటాడంటే కావ్యాన్ని పొడిగించాడు. తర్వాత తన కావ్యంలోని కవిత్వాన్ని కూడా ప్రతిపద్య చమత్కృతిగా చెప్పాడు. పద్యాలలో తను ఎంతో మంది కవులను మెప్పించాడు ఆయన. ముఖ్యంగా చేమకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసం ప్రబంధంలోనిదే ఈనాటి ధర్మార్జునుడు అనేటువంటి పాఠ్యాంశము. ఇది ముఖ్యమైనటువంటి పాఠ్యాంశము.
జాగ్రత్తగా వినాలి విద్యార్థులారా మీరు ఎందుకంటే ఈ ఫస్ట్ పాఠమే కాబట్టి ఫస్ట్ పాఠం నుంచి ప్రతిపాదన అడుగుతాడు తర్వాత ప్రశ్నలు అడుగుతాడు నానార్థాలు పర్యాయపదాలు అన్ని ఇందులో నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి సో ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి ఇక కవి పరిచయం ఒకసారి మీకు చదువుతాను చేమకూర వెంకట కవి లక్షణామాత్య పుత్రుడు ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి భువన విజయ కవి పండిత సభను నిర్వహించి అభినవ భోజరాజు బిరుదాంగ రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరి ఆస్థాన కవి అంటే రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈ చీమకూర వెంకట కవి ఈయన సారంగతల చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం చేసిన గుణ విశేషాలు ఏవని తలంచి సర్వ కావ్య గుణ సంపన్నంగా విజయ విలాస కావ్యాన్ని రచించాడు గొప్ప కావ్యంగా ఈ విజయ విలాస కావ్యం మొత్తం అర్జునుడి గురించి అర్జునుడు పెళ్లి చేసుకున్న ఉలూచి చిత్రాంగతల గురించి ఎక్కువగా వర్ణించి గొప్ప కావ్యంగా రాయడం జరిగింది ఈ ధర్మార్జునుడి పాఠ్యాంశం ఏది విజయ విలాసం ఇక ఇందులో మనం ఒక్కసారి మనం చూసినట్టయితే ప్రవేశించగలదాము ప్రాచీన కాలం నుంచి రాముడు ఎందుకంటే ఇతిహాసంలోని గొప్ప పురుషులు ఎవరయ్యా అంటే ఈ సమాజాన్ని మొత్తం ఆచరించదగ్గ ఆదర్శంగా తీర్చుకోదగ్గ ఒక పురుషుడు ఎవరైనా ఉన్నాడు అంటే సమాజంలో పురాణ ఇతిహాసాల నుంచి కూడా శ్రీరాముడు శ్రీరాముడు అసలు ఈ సమాజంలో ఇప్పటి సమాజం కూడా మనం ఆచరించదగ్గటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి రాముడు చాలా ఉదార స్వభావుడు మంచి స్వభావం అంటే తల్లిదండ్రులైన భక్తి కలిగిన వాడు తల్లిదండ్రుల మాట జవదారిన వాడు అన్నదమ్ముల సోదరులను కూడా ప్రేమగా చూసుకునేవాడు ప్రజలను కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలన చేశాడు ఎలాంటి కష్టాలు రాకుండా ఇతరులు కష్టపడ్డా సరే కానీ అతను ఇతను కష్టపడ్డా కూడా ఇతరుల యొక్క కష్ట ఇతరులకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా తండ్రి మాట జవదాటకుండా తల్లిదండ్రుల మాట జవదాటకుండా అడవులకు 14 ఏళ్ళ వనవాసం సీతా లక్ష్మణులతో కలిసి వీలినటువంటి గొప్ప పురుషుడు శ్రీరాముడు అలానే ఈ ప్రాచీన కాలం నుంచి శ్రీరాముడు సత్య హరిశ్చంద్రుడు ఏంటి ఎన్ని కష్టాలు పడ్డా కూడా అతను ఆడిన మాట సత్యమునే పలకవను సత్యానికి కట్టుబడి ఉన్నాడు సత్య హరిశ్చంద్రుడు బలి శివచక్రవర్తి శివచక్రవర్తి కథ మీకు తెలిసి 8th క్లాస్లో ఇక్కడ వస్తుంది శివచక్రవర్తి ఒక డేగ తను పావురాన్ని తరుముకుంటూ వస్తే చివరికి నా ఆహారం కోసము నువ్వు అడ్డుపడతావా అంటే శివచక్రవర్తి ఏం చేస్తే తన శరీరాన్ని కోసి దానికి ఆహారంగా సమర్పిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో ఒక తూక తక్కడలో వేసి చూసినప్పుడు మాంసం అంతా కోసాన్ని పెడతా ఉంటాడు అందులో పావురం కూర్చుంటుంది పావురాన్ని సమానం కాకపోతే మొత్తం తక్కడలో కూర్చుంటాడు శివ చక్రవర్తి అతను కూడా ఆడిన మాటకు కట్టుబడి ఉంటాడు తన ప్రాణాన్ని కూడా ఇయ్యడానికి సర్వస్వం అర్పించడానికి సిద్ధపడతాడు అంత గొప్ప వ్యక్తి శివ చక్రవర్తి ఇక అలా నలుడు మరి అటువంటి ధర్మపాలనా తత్పురుషులు విలసిరిన పుణ్యభూమి మన దేశం ఏది భారతదేశం వారు పాలించిన ప్రజారంజక విధానాలు అనంతరకాలానికి ఆదర్శాలైనాయి ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తెలుగులో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన పద్యాలలో కానివ్వండి శతకాలలో కానివ్వండి ప్రతి పాఠ్యాంశంలో ఏది నీతి ఉన్నది అందులో నుంచి మనం ఏది నేర్చుకోదగ్గ విషయాలను మనం ఖచ్చితంగా గ్రహించాలి వాటిని నేర్చుకుని ఏం ఉపయోగపడుతుంది అనుకోవద్దు సమాజంలోని భవిష్యత్తులో మనం పెద్దవాళ్ళైన తర్వాత మన నిత్య జీవితంలో ఉపయోగపడే మంచి విషయాలను మనం గ్రహించి మనం స్థిరపెట్టుకోవాలి మన మనసులో ఫిక్స్ చేసుకోవాలి దాని జీవితంలో కూడా ఉపయోగపడతాయని మనం గుర్తుపెట్టుకోవాలి అలానే యదా రాజా తదా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అట్లే తయారవుతారు తల్లిదండ్రులు సిస్టమేటిక్ంటే పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు తల్లిదండ్రులు యాజ్ఞాన్ని చేసిపోయింది అనుకోండి మరి పిల్లలు కూడా ఇప్పుడు తల్లి పోయి చీరలు వేస్తుంటే పిల్లలు పోయి గట్టు ఉంటుందా అది కూడా అన్న పోయి వేస్తుంది కదా అలానే యదా రాజా తదా ప్రజ రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారని దాని యొక్క వింటున్నారా అందరూ జాగ్రత్తగా వినండి అలానే ఇలా రాజు ఎలా ఉంటే ప్రజలు అట్లానే ఉంటారు కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మ నీతిని ఎటువంటిదో తెలుసుకునేందుకు ఈ పాఠ్య భాగం మనకు అందించడం జరిగింది ఇక చూడండి ఈరోజు మనకు ఒకటి లేదా రెండు పద్యాలు మీకు చెబుతాను జాగ్రత్తగా వినండి ఇక ఆపుర మేలు మేలు బలి అంచు ప్రజలు జయబెట్టుచుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుండు శాంతి దయావరనుండు సత్య భాషా పరతత్వ కోవిదుండు సాధు జనాదరుండు దాన విద్యా పరతంత్ర
మానసుడు ధర్మ తనూజు ఉడు దగ్గర తేజుడై. చూడండి ఇందులో ఉన్నటువంటి మన భావాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యమధర్మరాజ వరపుత్రుడైనటువంటి ఓ ధర్మరాజ తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు, అలాగే శాంతి దయ అనే మహాగుణాలచే ఆవరణాలుగా ధరించిన వాడు, నిజం చెప్పడంలోని సరస్వతాన్ని బాగా తెలిసినటువంటి వాడు ధర్మరాజు, మంచివారిని ఆదరించి పోషించేవాడు, దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి మనస్సు కలవాడు, నిశ్చిత పరాక్రమం గలవాడైన విశేషమైన రాజ్యపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజును గురించి ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇలా ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థ అంటే ఢిల్లీ, అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఢిల్లీనే అప్పుడు వాళ్ళ యొక్క రాజధాని ఇంద్రప్రస్థం అంటారు. అలా అని అంటే చూడండి ఇంకొక పద్యంలో, అవలబోయిన వెంకనాడు ఎన్నడు లేదు ముగముందరనంట మొదలలేదు, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు కాదవగ నడుపుట మొదలలేదు, చనబిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు పదవి యచించుట మొదలలేదు, మెచ్చినచో కొంచెమిచ్చుటెన్నడు లేదు ముఖమిచ్చకపు మెచ్చు మొదలలేదు, మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడకో సర్వభౌడ ప్రతిమడనగా ప్రజల పాలించే సకల దిప్పా సమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే పంచపాండవులలో ముఖ్యమైనటువంటి ధర్మరాజు, తర్వాత ఉన్నటువంటి అర్జునుడు, వీళ్ళిద్దరూ చాలా వాళ్ళ ఇద్దరి మధ్యనే ఇద్దరి వలనే ఆ యొక్క పాండవుల యొక్క పరాక్రమ శౌర్య పరాక్రమాలు చాలా నలుదిశలా ప్రాకాయం చెప్పవచ్చు. ఇతరుల గురించి చాటుమాటగా చెడు మాట్లాడడం ఎప్పుడూ లేదండి. ఇప్పుడు చాలా వరకు ఇతరుల ముందు మన ముందు ఒకటి వెనకొకటి మాట్లాడే వాళ్ళే సమాజంలో ఎక్కువగా ఉంటారు. మన ముందు ఒకటి, మనం పోయిన తర్వాత మనకు చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ ఇతను అలా కాదయ్యా. అలాగానే ముఖప్రీతి కోసం మంచి మాట చెప్పడం మొదటి నుంచి లేదు, మెచ్చుకోలే మాట, లోపల ఇష్టం లేకున్నా మెచ్చుకున్నట్టుగా ఆ భోజు గొప్పవాడిని చాలా మంచివాడిని చెప్తా ఉంటారు, పొగుడుతూ ఉంటారు మన పని కోసం. కానీ ఇతని మనస్తత్వం ఏంది అంటే ఫస్ట్ నుంచి కూడా అట్లా ఎవరిని అకారణంగా పొగడం కానీ దించివేయడం కానీ అవమానపరచడం కానీ లేదయ్యా. తను సంపూర్ణ సహాయం చేసేవాడు, మనస్ఫూర్తిగా ఎవరికైనా దానం చేయాలన్నా సహాయం చేయాలన్నా మేలు చేయాలన్నా చాలా మనస్ఫూర్తిగా చేసేవాడు, పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా మర్యాద తప్పేవాడు కాదు, ఎప్పుడు ఒకే రకంగా ప్రవర్తించేవాడు. ప్రారంభంలో మనకు ఎక్కడ పరిచయం ఏ విధంగా ఉంటాడో ఒక వ్యక్తి నీతో, మళ్ళీ లాస్ట్ వరకు చివరి వరకు కూడా అదే మంచి మర్యాదతో ప్రవర్తించేవాడు ధర్మరాజు. అలాగే పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు తమకు వచ్చిన ఇవ్వదలసిన లేని ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చుకోలేదు, అలాగే పూర్వకాల రాజుల గొప్పతనాన్ని గుణగణాలను పరిశీలించిన ధర్మరాజే సాట్లేని చక్రవర్తి అని చెప్పవచ్చు. అలాగే తన కీర్తి కాంతులను ప్రసింపజేస్తూ పాండురాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు జ్యేష్ఠ పుత్రుడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. చూడండి ఇప్పుడు రాజు ఇంతకుముందు ఎలా యథారాజ తదా ప్రజ అన్నాను. యథారాజ తదా ప్రజ అంటే ప్రజలను హింస పెడుతుంటే ప్రజలు సంతోషంగా ఉంటారా? ప్రజలను కన్నబిడ్డల వలె కష్ట సుఖాల్లో ఆదుకునేవాడు అసలు శిశులైన రాజు. రాజు మంచివాడు ఉంటే ప్రజలు కూడా మంచిగానే జీవిస్తారు, మంచిగా చూసుకుంటారు. ఆ విధంగా ఈ పాఠ్యాంశాన్ని మనం ఈరోజు ఈ రెండు పద్యాల్లో చెప్పుకోవడం జరిగింది. మిగతా పాఠ్యాంశాన్ని మనం రెండవ భాగంలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.